తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కు అక్కడి నుంచి అలిపిరి వరకు రోప్వే ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమైందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి వెల్లడించారు. పార్లమెంట్ సభ్యునిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ గురుమూర్తి జీటీపీఎల్ సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో యాత్రికుల సౌకర్యం కోసం ఒక బృహత్తర ప్రణాళికను తీసుకొస్తున్నట్లు చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తూ ఉంటారు. కొంతమంది బస్సుల ద్వారా, మరికొంతమంది రైళ్ల ద్వారా, ఇంకొంతమంది విమానాల ద్వారా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ తిరుమలకు వెళ్లే అలిపిరి దగ్గర కలుసుకోవాల్సిందే. అక్కడి నుంచే కొండపైకి వెళ్ళాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కు, అలాగే అక్కడి నుంచి అలిపిరి రోప్వేను ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ గురుమూర్తి చెప్పారు. దీనివల్ల రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ల నుంచి యాత్రికులు సులభంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు వెళ్తారని ఆయన అన్నారు. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ విషయంపై ఇప్పటికే పనులు మొదలుపెట్టిందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ రోప్వే వల్ల స్థానికంగా ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు యాత్రికులకు కూడా చాలా వరకు తిరుమలకు చేరుకోవడానికి సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ని లింక్ చేస్తూ రోప్వే ప్లాన్ చేసినాం. స్కైవే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలిపిరి బస్ స్టాండ్ వరకు ఓకే రోప్వేని ప్రతిపాదించాలి. అది దీనికి సంబంధించి మొన్ననే మన ప్రియతమ శాసనసభ్యులు కరుణాకరణ సహకారంతో మన మున్సిపాలిటీ కూడా దానికి అనుమతులు మంజూరు చేసి మొన్న, అంటే ప్రస్తుతం రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాసానికి ఇది ఉంది, మామూలు చిన్న వారధి ఉంది, ఫ్లైఓవర్ లాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఇది కేబుల్ కార్స్ వస్తాయి. ఓకే ఓకే. ఆ పైన దీనికి ఆప్షన్ కూడా మనం దీంట్లో ఈ డిజైన్స్లో వదిలిపెట్టాము. దీని అదే విధంగా మనం మీకు చెప్పాను కదా, ఇక్కడ హెలీప్యాడ్ రోప్వే కూడా ఆప్షన్ ముందే చెప్పెట్టి డిజైన్ చేయించాము. ఓకే ఓకే ఓకే. దీని నుంచి న్యూగా కన్స్ట్రక్షన్ అయ్యే రైల్వే స్టేషన్కి, అక్కడి నుంచి అలిపిరి బస్ స్టాండ్ వరకు, ఎందుకంటే తిరుమలకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పైకంటే ఆగమ శాస్త్రాలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి అలా ఇబ్బంది లేకుండా సిటీలో ట్రాఫిక్ని తగ్గించడంతో పాటు సో అదనపు సౌకర్యం భక్తులకి కల్పించినట్లయితే సో ఒక మంచి ఫీల్తో ఎక్కడి నుంచి పోవాలి అన్న ఉద్దేశంతో అది చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్స్కి టెండర్లు కూడా కాల్ఫర్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్. ఓకే, వెరీ గుడ్.